హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీలా వండర్స్. ఈరోజు వచ్చేసి, ఈరోజు కాదండి, మేము లాస్ట్ బుధవారం మేము కన్యాకుమారి, తిరుచెందూరు, నెక్స్ట్ వచ్చేసి మదురై అయితే ఈ మూడు ప్లేసెస్ కవర్ చేద్దామనేసి మేము వెళ్ళామండి. యాక్చువల్గా మేము ఎందుకు వెళ్ళామంటే మా డాడీ అలానే మా వారు అమ్మమ్మ వచ్చేసి కావడ ఎత్తుతున్నారు, అందుకనేసి వెళ్ళాము. సో మేము యాక్చువల్గా ఇది వచ్చేసి మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అండి. మెజెస్టిక్ నుంచి తూతుకూడికి అయితే మేము తీసుకున్నాం టికెట్. సో నెక్స్ట్ వచ్చేసి మా ప్లాట్ఫామ్ దగ్గరకు అయితే వచ్చేసామండి. కింద కూర్చో, చేసి కొట్టుకోండి. సో అక్కడ వచ్చేసి మా ట్రైన్ అయితే వస్తుందండి. మేము అప్పటికైతే మాకు ఎటువంటి కోల్డ్ చేయలేదు, బాగుంది. సో ఇంకా అందుకనేసి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంకా రిటర్న్ బయలుదేరేటప్పుడు అయితే అబ్బా మామూలు కోల్డ్ లేదు, మామూలు ఫీవర్ లేవండి. యాక్చువల్గా నేను వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే. సో మా ట్రైన్ అయితే వచ్చేసిందండి, ఇదే మా ట్రైన్. సో పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందనేసి మేము స్లీపర్ అయితే బుక్ చేసామండి. కూచిపూడి తమిళనాడు, కూచిపూడి తమిళనాడు. ఓకే ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను నైట్ బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను, నైట్ బ్లాగ్ చేస్తాను. ఇన్ కేసు ఏమైనా కుదరలేకపోతే సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో మోస్ట్లీ వీలైనంత వరకు నేను ట్రై చే ఐ మీన్ షూట్ చేయడానికే నేను ట్రై చేస్తాను. ఓకే, ట్రైన్ సౌండ్ వస్తుంటుంది. ఓకే బాయ్. సో ఇక్కడైతే మేము ఫుడ్ అయితే తీసుకుంటున్నామండి. నేను ఇంటి నుంచినే క్యారీ చేశాను ఫుడ్ వచ్చేసి. ఇక్కడ అమ్మ, మామ డాడీ ఇంకా వీళ్ళంతా ఫుడ్ తింటూ ఉంటే మా వారు ఇంకా కొద్దిగా వీడియో తీశారు. సో ఆ సైడ్. సో నేను ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయడం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి వీడియో టోటల్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం నేను ట్రైన్ అయితే ఎక్కడమండి, మా అబ్బాయి ఎక్సైట్మెంట్ చూడండి. హై ప్యాసింజర్, ఎట్లుంది ట్రైన్ జర్నీ? సూపర్ కాదు, సూపర్. సో మా అమ్మ, మా డాడీ అలానే మా అమ్మమ్మ, మా హస్బెండ్, మా తమ్ముడు అయితే మేము వెళ్తున్నా తిరుచెందూరు అండి. సో ఇందాక నేను ఎందుకు వెళ్తున్నాం అనేసి చెప్పలేదు కదా. సో మా డాడీ అలానే మా హస్బెండ్, మా అమ్మమ్మ వచ్చేసి కావిడి అంటే కావిడి ఎత్తుతున్నారండి, ఐ మీన్ ఎల్లో బట్టలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామికి. సో అదైతే ఎత్తున్నారండి, అందుకనేసి అయితే మేము వెళ్తున్నాము. సో మార్నింగ్ నైట్ అయితే 9:30 అలా అయింది టైము. సో 9:30 స్టార్ట్ అయితే మార్నింగ్ 9:30 అయితే మేము అంటే ఐ మీన్ ఆ ప్లేస్కి అయితే డ్రాప్ అయిపోతాము. సో నేను అప్పటి వరకు నేను ఏదైనా వీలైతే షూట్ చేస్తాను, ఇన్ కేస్ వీలు లేకపోతే నేను ఏమనుకోదాను. సారీ ఫర్ డిస్టర్బెన్స్ యాక్చువల్గా, ఎందుకంటే నాకు సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే బాయ్ బాయ్, గుడ్ నైట్. సో ఇంకా డిన్నర్ అయితే చేసేసి కొద్దిసేపు కెమెరా ముందు అయితే మాట్లాడేసి ఇంకా నెక్స్ట్ పక్కన కొద్దిగా వర్షం పడుతుందండి. సో ఇంకా ట్రైన్ స్లోగా వెళ్తూ ఉంటే వీడియో కొద్దిగా తీసానండి, బాగుంది అనేసి. రెడ్ వైట్ గ్రీన్ అంటే ఆ మబ్బుకైతే భలే సెట్ అయిందనేసి తీసాను, ఇక్కడ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వాళ్ళని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మా తమ్ముడు, అమ్మ, వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారండి. అమ్మ, అమ్మమ్మ, డాడీ, మంజు, సో సంజుకైతే డాడీ ఉన్నాడంటే చాలండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు, డాడీ దగ్గరే పడుకుంటాడు. సో మేము ఆడున్న అంటే ఐ మీన్ ట్రిప్ వెళ్ళినన్ని రోజులు డాడీ దగ్గరే పడుకునేవాడు, డాడీ దగ్గరే ఉండేవాడు. సో మా డాడీ, మా తాతయ్య ఉంటే చాలండి ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంజుకి. సో మేము తల్లిదండ్రులు అన్న విషయం కూడా మర్చిపోతాడు, అంత ఫ్రీడంగా ఉంటాడు వాళ్ళతోటి. సో టైం వచ్చేసి 10:42 అలా అయింది. సో బాగా
డాడీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఫోన్ ఇది ఎంత టైము 5:34 అయింది. సో వీళ్ళ ఫేసులు చూడండి, ఇంకా నిద్ర మోగాళ్ళు. డాడీ ఇంకా పడుకునే అన్నాడు. అమ్మ లేచి విండో సైడ్ కూర్చొని ఏదో చూసుకుంటుంది. సో లాస్ట్ వరకు చూసారండి, మీకు ఎంత మంచి గ్రీనరీ కనిపిస్తుందో మీరే చూడండి. చాలా మంచి గ్రీనరీ, అంటే ఐ మీన్ తమిళనాడు సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా పీచ్ఫుల్గా చాలా బాగుంటుందండి. అంటే ఐ మీన్ వర్షాలు చాలా తక్కువ, వేడి చాలా తక్కువ, చాలా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాకు ఐ మీన్ ఆ కూల్కే అనుకుంటా విపరీతమైన కోల్డ్ చేసేసింది. అక్కడ టెంకాయ తోటలు, ముంజులు ఇవంతా చాలా ఫేమస్ అండి, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా విపరీతమైన కోల్డ్ చేసేసింది, జ్వరాలు వచ్చేసాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ అక్కడే స్టాప్ అయిపోయామండి, పడుకునేసాము. నెక్స్ట్ చూసారా, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే ఇలాంటి మంచి వర్షంలో టీ తాగకుండా ఉండగలమా అండి? సో టీ కూడా తాగేసాము. సో వాళ్ళైతే, సో ఇక్కడ టీ కూడా డిఫరెంట్గా ఉందండి. మామూలు మనకి గ్రీన్ టీ బ్యాగ్స్ ఎలా వస్తాయి, సేమ్ ఇక్కడ టీ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మా వాళ్ళు అయితే టీ తాగుతున్నారు. చాలా బాగుంది టీ కూడా. అంటే ఐ మీన్, సో మీలో ఎంతమందికి తెలుసు అన్నది అయితే ఈ తిరుచెందూరు అలానే మధురై కన్యాకుమారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో టీ అయితే చాలా నేనైతే ఫ్రీగా తాగేస్తున్నాను. సో బాగుందనేసి కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండలైతే కొడైకెనాల్ కొండలు అంటండి. కొడైకెనాల్ అంటేనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఐ మీన్ మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. కొండలనైతే మేఘాలు తాకుతూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మేము ఎప్పుడైనా ముందు వెళ్తే కూడా నేను కొడైకెనాల్ని కూడా చూపిస్తాను మీకు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మా వారు అన్నారు. ఇంకా పక్కన వేరే, ఐ మీన్ వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అన్నారు కొడైకెనాల్ కొండలు అండి అవి. ఫ్రెష్అప్ అయితే అయిపోయామండి. ఇంకా ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇంకా 2 hours పడుతుంది. అంట టైం ఎంత సెలవు సరి? 3 hours పడుతుంది. టైం 8:30 అయింది. సో ఇంకా 2 hours పడుతుంది అంట. సో నేను వెళ్ళిన తర్వాత అక్కడైతే షూట్ చేస్తాను. సో మా తమ్ముడు మేకప్ వేసుకుంటున్నాడు అండి అమ్మాయి. సో ఇది అండి ప్రస్తుతానికి అయితే ఇది. సో తర్వాత మళ్ళీ కనుక్కుంటాను. బాయ్. సో ఇక్కడ మా వాళ్ళంతా ఫ్రెష్అప్ అయిపోయేసి ఇంకా కూర్చున్నారండి. ఇంకా ట్రైన్లోకి ఏదైనా టిఫిన్ వస్తే తీసుకుందామనేసి కూర్చున్నాము. సో మేము ఇంకా తొందరగా దిగేద్దాం అనుకున్నాం, కానీ మాకు 1:30 అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి.
సో తూతుకుడి నుంచి తిరుచెందూరు వెళ్ళే దారిలో వచ్చేసి ఇది వాటర్ అండి. మామూలుగా ఇది మనకు ఉప్పు వచ్చేసి ఈ వాటర్లోనే ఉప్పు వస్తుంది. నాకైతే అది ఎలా చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు, కానీ మామూలు ఆంధ్ర సైడ్ అయితే ఈ విధంగా మడులు అయితే మడులు నాటడానికి అయితే రెడీ చేసి పెడతారు. వాళ్ళు దాంట్లో నుంచి ఉప్పు తీస్తున్నారండి, ఉప్పు తీసి మనకి ఫిల్టర్ చేసి ఎంత బాగా రెడీ చేస్తున్నారు. పక్కన మనకి షోరూమ్స్ కూడా ఉన్నాయి, ఆశీర్వాద్ టాటా ఏదేదో షోరూమ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను గమనించలేదు. చాలా బాగుందండి, ఎంత బ్యూటిఫుల్గా తీస్తున్నారు, నాకైతే చాలా నవ్వు వచ్చింది. సో ఇప్పుడు చూసారా నేను బాగా జూమ్ చేశాను, చూడండి ఎంత ఎంత చక్కగా వచ్చేసిందో. మనకి ఆ వాటర్లో నుంచినే ఉప్పు వచ్చేస్తుందండి, వాటర్ మనకి ఎగిరిపోతే అది ఉప్పు అయిపోతుంది. సో అట్లా జరుగుతుందండి అక్కడ. నేను చాలా నవ్వుకున్నాను, ఇంత ఈజీగా తీస్తున్నారా ఉప్పు అనేసి. మళ్ళీ ఇంకా చక్కగా మనకి పక్కనే షోరూమ్స్ ఉన్నాయి, అదంతా ఫిల్టర్ చేసి వాష్ చేసేసి మళ్ళీ మనకి ప్యాకెట్స్లో అయితే వేస్తున్నారు. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ సీ యూ ద నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందని మిస్ చేయకుండా చూడండి. టేక్ కేర్, బాయ్ బాయ్.